ஹலோ 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 சார் நமஸ்தே அண்டி, அனில் குமார் గారా సార్ మాట్లాడుతుంది? అవునమ్మా. సార్ ఇక్కడ వచ్చేసి పాతపాటి అశోక్ కుమార్ గారు ఏమవుతారు సార్ మీకు? ఎవరమ్మా? పాతపాటి అశోక్ కుమార్ గారు సార్. ఆయన ఎవరమ్మా? తెలీదే సార్ మీకు, ఇక్కడ మీ బ్రదర్ అని చెప్పేసి ఇచ్చున్నారు సార్ మీ నెంబరు. అశోక్ కుమార్? ఎస్ సార్, పాతపాటి అశోక్ కుమార్ సార్. సార్ నా శ్రీనివాసులు. సార్ ఇది నెల్లూరు కదండి? అవునమ్మా. ఏం కావాలి సార్? నేను ఇక్కడ బ్యాంకర్స్ నుంచి కాల్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఈ పాతపాటి అశోక్ కుమార్ అనే పర్సన్ ఆల్టర్నేట్ నెంబర్ కి ఈ నెంబర్ అప్డేట్ చేస్తున్నారు అండి, బ్రదర్ అని చెప్పి. పోలిపోయిన అనిల్ కుమార్. ఎవరు అశోక్? దేనికి అప్డేట్ చేస్తున్నాడు? బ్యాంక్ లో సార్, నేను బ్యాంకర్స్ నుంచి కాల్ చేస్తున్నాను. అవునమ్మా, దేనికి చేస్తున్నాడు అంట? సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషము. హలో, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి అమ్మా. అనిల్ కుమార్ గారా అండి? పులిపోయిన అనిల్ కుమార్. అవునమ్మా. సార్ నేను ప్రియాంక మాట్లాడుతున్నాను అండి, బ్యాంక్ తరఫున కాల్ చేస్తున్నాను. ఇక్కడ పాతపాటి అశోక్ కుమార్ సన్ ఆఫ్ శ్రీనివాస్. అమ్మా, ఐ డోంట్ నో ఎందుకు అంటున్నా. వై డిడ్ హి? సార్ తనది లోన్ పెండింగ్ ఉంది. సో ఫ్లోట్రాన్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నారు. సో అయితే ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్ కింద బ్రదర్ ఇన్ లా అని మీ నెంబర్ మెన్షన్ చేశారు. ఎవరండి? కరెక్టే సార్, తనే మెన్షన్ చేస్తున్నారు సార్ మా బ్రదర్ ఇన్ లా. ఐ డోంట్ హావ్ ఎనీవన్. ఎత్తి లోపల ఇండి. మీరే పే చేస్తా అంటున్నారు సార్. హలో, నాకెట్లా అన్న తమ్ముడు అశోక్ కుమార్ అనే వాడు లేడు, ఎత్తి లోపల ఇండి అంటున్నా. బ్రదర్ ఇన్ లా సార్, బ్రదర్ ఇన్ లా సార్. ఐ డోంట్ హావ్ ఎనీవన్ బై ఈవెన్ బ్రదర్ ఇన్ లా బై నేమ్ అశోక్ కుమార్. ఓకే సార్, నేను తనకి కాల్ చేస్తే తనే మెన్షన్ చేశారు లేట్ తిరుపతి అయ్యా మీ ఫాదర్. అవునమ్మా, లేదని చెప్తుంటే మై బ్రదర్ నేమ్ విజయ్. ఓకే సార్, మరి తనకు కాల్ చేస్తే తను మీ నెంబర్ ప్రొవైడ్ చేసి తినే కడతారు అంటున్నారు సార్. ఎవరు కడతారు? అయితే లోపల ఏంటి వాడు? మరి డబ్బులు ఎవరు కడతారు సార్? ఇంక ఇది మాట్లాడుతున్నావు అంటే వాడు ఎవడో నా పేరు ఇచ్చి నేను ఏం చెప్తాను అంటారండి సార్? అంతమంది మీ నెంబర్ ఎందుకు ఇచ్చారండి? నా నెంబర్ ఇస్తే ఎవరో దాని మీద కేసు పెట్టి అరెస్ట్ చేశాను. ఎవరికి మాట్లాడుతున్నాను చెప్తా ఉంటే? ఎనిమిది లక్షలు ఎవరు కడతారండి? ఇద్దరు కలిసే కదా సార్ వాడుకున్నది. ఇంకొకటి నేను చెప్తాను, నేను వాడుకున్నాను, నేను వాడుకున్నాను చెప్పండి సార్. మాట్లాడే నాకు తెలుసు, మాట్లాడే నాకు తెలుసు. మీకొకటే కాదు మాట్లాడడం. రేడియో స్టే అడగండి, మీ బావగారిని అడగండి, తనే కదా మెన్షన్ చేసింది నెంబర్. మరి నెంబర్ ఎందుకు ఇచ్చారు ఇక్కడ? మీ నెంబర్ ఎందుకు ఇచ్చారు సార్? కాన్ఫరెన్స్ అశోక్ కుమార్ తీసుకోండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్స్ యువర్ నేమ్? ప్రియాంక. రేడియో స్టే విచ్ బ్యాంక్? ఫ్లోట్రాన్ బ్యాంక్ సార్. ఫ్లోట్రాన్ బ్యాంక్ అండి. ఎక్కడ ఉంటుంది బ్యాంకు? ఎక్కడ ఉంటుందా? వేర్ ఇస్ దిస్ బ్రాంచ్? నెల్లూరు అండి. నెల్లూరు కదా? అవునండి. ఓకే, మీరు నెంబర్ తీసుకోండి సార్. అశోక్ కుమార్ గారి హలో 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 అనిల్ గారు. అమ్మా, ఇప్పటికి 20 సార్లు ఫోన్ చేసాం, మర్యాద ఉండదు చెప్పన్నా. మీ బ్యాంక్ మేనేజర్ నంబర్ సెట్ ఉన్నాం, బ్యాంక్ మేనేజర్ మాట్లాడతాను. నేను ఎవరైతే మీ నెంబర్ ఇచ్చారో తన నెంబర్ ఇస్తాను చూడండి సార్. బ్యాంక్ మేనేజర్ నెంబర్ నాకు అనవసరము. అసలు నువ్వు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నేను కంప్లైంట్ నేను మీకే కాల్ చేస్తానండి. చేయకూడదు అంటే ఎలా అండి? ఎప్పుడన్నా చేస్తావు. నీ నంబర్ ఇచ్చి ఇంకో వెబ్సైట్ లో పెడతా. నీ కాల్ చేసి నాకేం సంబంధం? నాకేం సంబంధం? నాకేం సంబంధం? ఎక్కడ పెడతారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ బ్యాంక్ మేనేజర్ నంబర్ మాట్లాడతా? వాళ్ళతో మాట్లాడి ఏం చేస్తారండి? అసలు ఎన్నిసార్లు నువ్వు అసలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అసలు నువ్వు ఎవరు? మరి డబ్బులు ఎవరు కడతారండి? నువ్వు ఎవరికి ఇచ్చావో? ఎవరికి? మీ బామ్మర్ది మీ బామ్మర్ది గారికి? బామ్మర్ది ఏంది? నా బామ్మర్ది లేదని చెప్తా ఉంటానేమో. మీ బామ్మర్ది అంటున్నారు, మీరేమంటున్నారమ్మా? ఈ బ్యాంక్ అడ్రస్ చెప్తే మా ఊళ్ళు వస్తారు, మాట్లాడుకుంటారు. వాడు ఎవరు అడ్రస్ చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చి డబ్బులు కడతారా? 8 లక్షలు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫోన్ పెట్టి